జగిత్యాల జిల్లా కొడిమియాల మండలంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం చివరి దశలో నిలిచిపోయింది. సుమారు 8,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పోతారం పంప్హౌజ్ నిర్మాణ పనులను ఇటీవలే అధికారులు ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో భూసేకరణ పనులు పూర్తి కాకపోవడంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూసిన సాగునీటి కల నెరవేరడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు. అధికారులు స్పందించి పంప్హౌజ్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించి పనులు పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ 2 ఫేజ్ 1లో 1,735 కోట్ల రూపాయలతో చివరి దశలో పోతారం పంప్హౌజ్ నిర్మాణానికి ఉపక్రమించారు. మండలంలోని 10 గ్రామాల్లో సుమారు 8,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పోతారం పంప్హౌజ్ను ఏర్పాటు చేశారు. అయితే పోతారం చెరువులో నీటిమట్టం పెంచేందుకు మత్తడి ఎత్తు పెంచాల్సి ఉండగా భూసేకరణ సమస్యగా మారింది. కేవలం పరిహారం చెల్లించే దశలో బృహత్తర ఎత్తిపోతల పథకం నిలిచిపోవడంతో పోతారం పంప్హౌజ్ నిరుపయోగంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంప్హౌజ్ పనులు పూర్తయినా కోనాపురం రైతులు మత్తడి పెంచనివ్వడం లేదని, తద్వారా దశాబ్దాలుగా పంటల సాగు లేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. కోనాపురం చెరువు మత్తడి లేతే మా ఊరు తెరల నీళ్ళతో దీనితోటి మొత్తం ఒక 10-20 ఏళ్ళు మంచిగా డెవలప్మెంట్ అయితే పోతారం చెరువు మత్తడి లేపాలి. గ్రామాల చెరువు సూరంబాట దానికి నీళ్ళు వస్తాయి. దీంతో కత్తలపూర్ బొమ్మెన ఇటు గోవిందారం పసునూరు ఈ పక్క పోతాయి. ఇటు ఈ పక్క చూసుకుంటే కిందికి ఇరిగేషన్ దిక్కు హిమ్మద్రావుపేట్ సన్నలపల్లె సింతలపల్లె ఈ ఏరియా అక్కడ దాకా పోతాయి నీళ్ళు. ఇటు పక్క దమ్మాయపట బొల్లెం చెరువు ఈ పక్క పోతాయి. ఇవన్నిటికి హెడ్ సూరంపట సామాల చెరువు దీన్ని పట్టించుకొని మా బాధను అర్థం చేసుకుని వెంటనే బిల్ కేటాయించి కొనపురపు రైతులకు భూసేకరణ చట్టం కింద ఆ నిధులు ఇచ్చేసి మా పని చాలు చేయగలరని మనం చేసుకుంటున్నాం. 10-15 సంవత్సరాలు అవుతుంది సార్, మాకు ఇక్కడ కొత్త చెరువు అయింది, నీళ్ళు వస్తాయి, మీకు నీళ్లు కూడా వస్తాయి, పంటలు పండుతాయి అంటారు. ఇది కోనపురం పోతారం చెరువు అయింది, పంప్ హౌజ్ కూడా అయిపోయింది, కాలు కూడా ఆల్రెడీ అయిపోయింది. కానీ ఆ కోనపురపు వాళ్ళు పొలాలు ఉన్నాయని వాళ్ళు మత్తలు ఎవరినెత్తలేరు సార్. అక్కడ మత్తలు అయితే మాకు ఇక్కడ నీళ్ళు వస్తాయి, మాకు నీళ్లు రాక మాకు పంటలు కూడా పండతలేవు, మాకు పంటలు కూడా లేవు సార్, మస్తు లాస్ అయిపోయినాం. ఒకసారి కూడా సర్పంచ్ చెప్తే మత్తడికి అడ్డంగా సంచులు కూడా వేసినాం. వేస్తే అక్కడ కోనపురపులు రాత్రి వచ్చి సంచులు కూడా గుంజేసారు. మా ఇక్కడ నీళ్లు కూడా రానియకుండా చేసిరు సార్. మాకు కంపల్సరీ మాకు వ్యవసాయం ఉన్నది, మేము వ్యవసాయం లేక మాకు పంటలు పండగా ఇప్పుడు 10-15 సంవత్సరాలు అవుతున్నాయి, మాకు నీళ్లు లేవు, నీళ్ళకి ఆదాయం లేదు సార్. సార్ మాకు ఇక్కడ పంప్ హౌజ్ అన్ని ఉన్నాయి కానీ నీళ్లు వచ్చడం లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. బావి నీళ్లతోనే బోర్ నీళ్లతోనే వారించుకుంటున్నాం, ఏం లేదు. మత్తడి లేపితే అనుకూలంగా ఉండు. పంప్ హౌజ్ అన్ని రెడీగా ఉన్నాయి, పైప్ లైన్ ఎల్లంపల్లి నుంచి పోతారో చెల్లకి వస్తున్నాయి, అన్ని ఆగుతున్నాయి, మాకు వచ్చడం లేదు. పంప్ హౌజ్ కదా అన్ని రెడీ ఉన్నాయి మాకు, ఎందుకంటే దీని గురించి దాని కేసు గురించి మేము ఇప్పటికి మన బాయిల్ బోర్లతోటే పరచుకుంటున్నాం. దీని గురించి మేము వెనుకబడి ఉన్నాం, దానికి మనం వేసుకుంటున్నాం. ఇది పూర్తి అయితే మాకు పంప్ హౌజ్ తోటి దుబారా అన్ని రెడీ ఉన్నాయి. అది మన మస్సడ్ వేస్తే మాకు అన్ని సాగునీటికి మంచిగా మాకు ఇన్నట్టుకుంటుంది అన్నట్టు. అయితే గతంలో పోతారం ఎల్ఎంసీ పనుల బాధ్యతలను తీసుకున్న గుత్తేదారు వెళ్లిపోవడం వల్లే సమస్య ఏర్పడిందని, త్వరలోనే కొత్త టెండర్కు వెళ్లి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. పోతారం ఎల్ఎంసీ గాని తర్వాత నారాయణపూర్ కుడికాలువకు సంబంధించినటువంటి కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే పోతారం ఎల్ఎంసీకి సంబంధించినటువంటి భూసేకరణ దాదాపుగా పూర్తయింది, ఇంకా కొద్దిగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి భూసేకరణలో సహకరించినటువంటి రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఎవరికైతే కాంట్రాక్టర్కు వచ్చినటువంటి పనిని ఆయనకు చేతగాక చేతులెత్తేసి వెళ్లిపోవడం జరిగింది, అందుకే ఆ పనులు ఆగిపోయి ఉన్నాయి. త్వరలోనే కొత్త టెండర్కు వెళ్తాం, మరి ఆ టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకుని పోతారం ఎల్ఎంసీకి సంబంధించినటువంటి పనులను త్వరితగతనే పూర్తి చేస్తాం. చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించడమే మరి నా లక్ష్యంగా పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో మరి ఈ ప్రాంతాన్ని శశిశ్యామలం చేయాలని అధికారులతో కూర్చుండి అనేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు కనుక మరి వాటిని కూడా త్వరలో నాకున్నటువంటి ఈ 3 ఏళ్ల గడువులో వాటి ఆ పనులు కూడా పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తాం. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పంప్హౌజ్ను వినియోగంలోకి తీసుకొచ్చి సాగునీటిని అందిస్తే తమ భూములు పచ్చటి పంటలతో సస్యశ్యామలమవుతాయని రైతులు పేర్కొంటున్నారు.